హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ జాబ్ కనుక వస్తే స్టార్టింగ్ శాలరీనే వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది టోటల్ ఫైవ్ ఎయిటీ సిక్స్ వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారు గ్రూప్ ఏ స్థాయి పోస్టులు అనమాట ఇవన్నీ కూడా సో ఈ పోస్టులకి సంబంధించి మీకు జాబ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ శాలరీనే వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫోర్టీన్త్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఫోర్త్ ఆగస్ట్ వరకు ఉంటుంది సో మీరు ఫోర్టీన్త్ జూలై నుంచి ఫోర్త్ ఆగస్ట్ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది థర్డ్ సెప్టెంబర్న మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ అక్టోబర్న ఉంటుంది ఆ తర్వాత మెయిన్స్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి లెవెంత్ నవంబర్ నుంచి ట్వెల్త్ నవంబర్ ఈ టూ డేస్లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు ఫైనల్గా డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి సెవెంటీన్త్ నవంబర్న మనకి ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే జస్ట్ ఫైవ్ మంత్స్లోనే మీకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జాబ్ పొందేటువంటి అవకాశం అయితే ఉంది సో ఈ గ్రూప్ ఏ స్థాయి పోస్టులకి సంబంధించినటువంటి శాలరీ పేస్కే లెవెల్ టెన్ కింద ఉంటుంది సో పే మ్యాట్రిక్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు సో మీకు ఇక్కడ పర్యానం చూసుకున్నట్లయితే ట్వల్వ్ ల్యాక్ పర్యానం వరకు మీకు శాలరీస్ అయితే ఉంటాయి కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి సో మనకి రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే బయోటెక్నాలజీ కింద ఫిఫ్టీ వేకెన్సీస్ బయోకెమిస్ట్రీ కింద ట్వంటీ ఫుడ్ టెక్నాలజీ కింద ఫిఫ్టీన్ వేకెన్సీస్ కెమిస్ట్రీకి సంబంధించి ఫిఫ్టీ సిక్స్ పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద తొమ్మిది వేకెన్సీస్ అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఫిఫ్టీ త్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి వన్ నాట్ ఎయిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ట్వంటీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి సిక్స్టీ త్రీ ఫిజిక్స్కి సంబంధించి థర్టీ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి నైన్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి నైంటీ నైన్ మెటాలజికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఫోర్ టెక్స్టైల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఫైవ్ ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి దీనితో పాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా థర్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ రెండు కలిపి ఫైవ్ ఎయిటీ సిక్స్ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ ఆల్ స్టేట్స్ వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి క్యూసీఐఎన్ డాట్ ఓఆర్జీ అనేటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వెబ్సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి థౌజండ్ రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు ఎస్టీ పీడబ్ల్యూడీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిహెచ్ కేటగిరీ అలాగే ఉమెన్ కేటగిరీకి సంబంధించి అండ్ ఎనీ అదర్ పర్సన్స్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంది సో మిగిలినటువంటి వారు థౌజండ్ రూపీస్ పే చేయాలి ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈవెన్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డి డిసిప్లైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లేదా మాస్టర్స్ డిగ్రీ కానీ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని రకాల పోస్టులకి ఐదర్ బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ అయితే అడిగారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు సో టెక్స్టైల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసినటువంటి వారు మెటలాజికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసినటువంటి వారు అంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ టెక్నాలజీ చేసినటువంటి వారు మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసినటువంటి వారు ఫిజిక్స్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అనేది ఆ పర్టులర్ డిసిప్లిన్లో చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ఇక్కడ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి త్రీ ఫేజెస్లో ఉంటుంది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది సో టోటల్గా ఈ త్రీ ఫేజెస్ ద్వారా ఈ గ్రూప్ ఏ స్థాయి పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది టూ అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఇంగ్లీష్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ ఇస్తారు అలాగే మనకి ఇక్కడ క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి థర్టీ మార్క్స్కి సంబంధించి పేపర్ ఉంటుంది జనరల్ సైన్స్ నుంచి థర్టీ మార్క్స్ ఐపీ లెజిస్లేషన్ ఇన్ ఇండియాకి సంబంధించి అండ్ డబ్ల్యూఐపిఓ అండ్ రిలేటెడ్ ట్రిటీస్కి సంబంధించి ఫిఫ్టీన్ మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి సో దీనికి సంబంధించి మీరు మినిమం క్వాలిఫై అవ్వాల్సినటువంటి మార్క్స్ వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి థర్టీ పర్సెంటేజ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలి సో అందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని దాదాపు ట్వంటీ టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట టోటల్ వేకెన్సీస్కి సంబంధించి టోటల్గా ట్వంటీ టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట ప్రిలిమ్స్ ఏమో మనకి ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ ఉంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ పేపర్ టూ వచ్చేసి డిస్క్రిప్టివ్ అనమాట పేపర్ వన్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది పేపర్ టూ త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది సో పేపర్ వన్లో మనకు అడిగేటువంటి క్వశ్చన్ చూస్తే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ జనరల్ యాప్టిట్యూడ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇంకా పేపర్ టూ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ డిసిప్లిన్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి సో వాటికి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో కూడా క్వాలిఫై అయినటువంటి వారికి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇంకా వేరే ఏ ఎనీ లాంగ్వేజ్లో అయితే ఉండదనమాట కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయనేది చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ మన ప్రతి స్టేట్కి సంబంధించిన క్యాపిటల్ సిటీలో పెడతారు తెలంగాణ వరకు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లేదా విజయవాడలో పెడతారు సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ మన స్టేట్లోనే ఉంటాయి ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు టాపిక్ వైజ్గా సో సిలబస్ ఉన్నటువంటి పేపర్స్ ఎక్కువ ఉన్నాయి సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో ఈ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే మీరు జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది సో ఇది రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో అప్పటి నుంచి అప్లై చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్